कन्याकांड भारतीय जनता पार्टी तीव्र खंड दा तो दी भयपड़े प्रसक्ति लेना मल्ल रोसम रड़ना इब समस्या परकर कोसम देना तग्चा देना भरी देना साहस मुख्यमंत्री ना आर मुख्यमंत्री రైతుల కోసం తలనకొడగడ సిద్ధమని చెప్పిండు మళ్ళీ చెప్తున్నా రాళ్ళ దాడి చేసిన పరిశ్రమ మూడుగుంట దాడి చేసిన పరిశ్రమ రైతుల కోసం మీడియా మిత్రులకు విజ్ఞప్తి నా సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పార్టీల మధ్య సమస్య కాదు దయచేసి దాన్ని చిత్రీకరించండి ఉన్న సమస్య ఏందో మీకు తెలుసు మాకు తెలుసు मुख्यमंत्री की तेसा तन नाकाल पट कुंटरा कुंडरा इंदी रही पड़े रैतक भरोसा इवानी रैत समा अनेक विज्ञप्त वस्ते अभी तेजा की भारतीय जनता पार्टी राष्ट्र अद्यक्ष इलागोल के चुबाने मेरे चूसी रैतुचे समस्या चुप्कटे रे को दाड़ी आ राई कैतक दलते इंत प्रमाद जरगो अर्थ जुटो तपिद प्रमाद रही चुप्कटे को दाड़ी राई दलते पैस्थि मत दुंगे दुंग रही दाड़ी मोटमोट रही समस्या चुपने टीआरएस पार्टी की मुख्यमंत्री दर दर रही रही समस्या चुपे रेप रोड तिगनी अन्नी के रैत बेदरी इवर मेरू वेल्लिपाल वैंने भारतीय जनता पार्टी नायक पट कुंटर समस्या चुपते पट को అని పెరిచి ఒక భయానక వాద సృష్టించి అందరూ రొంపించిరకలేకుండా అయినా కూడా గోడందరు వేడ రైతు దగ్గర వేడ ఆడ రైతులు చెప్పున్నారు బయటికి వచ్చి చెప్పున్నారు మరదిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య పార్టీల మధ్య సమస్యని కొంతమంది చిత్రీకరిస్తున్నారు ఇది రైతుల సమస్య రైతులు పడుతున్న ఇబ్బంది వాస్తవం కాదా ఇప్పటికి నిన్న పోయినప్పుడు ఏమైంది అన్ని కొడుకులు దగ్గర అర్థం పంట తెచ్చుకోండి అన్న రాన ప్లీజ్ రాన బాధే పుట్టమంటున్నారు మరి బెరిచి అవుతున్నారు ఎనిమిది వాహనాలు కావాలి ఎనిమిది వాహనాలు టీఆర్ఎస్ పార్టీకి రైతులు అంటారు చెప్పుకుని కొడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతా ఇంత ఘోరం అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి మన ఉద్రం గౌరవ గవర్నర్ గారికి ఇవాళ మా పరిధిలో పోయి వాస్తవ విషయాలు వివరించే బాధ్యత చేస్తున్నది ఈయనే ఈయనట రైతండి వాళ్ళ యువరాస్తను ఫోటో దిగిస్తాం ఇక్కడ సిరెట్ ఉన్నాడు ఇక్కడ రైతు పాప వాళ్ళకి ఆ బూత్ ఛానల్ నిలబడుతున్నారు బూత్ ఛానల్ అలా వచ్చింది ఆ ఛానల్ రాదు కదా అది మన పనంత వేరే ఉన్నది ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే మేము టైం చెప్పినాం డేట్ చెప్పినాం ప్లేస్ చెప్పినాం షెడ్యూల్ ఇచ్చినాం ఇవాళ అక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ గ్యాదర్ అయి ఉన్నారు నువ్వు పోలీస్ ఏం చేయాలి అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయండి మేము తప్పేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయండి వాళ్ళు తప్పేస్తే వాళ్ళు అరెస్ట్ చేయండి వాళ్ళ చేతిలో రానున్న విషయం తెలుసు వాళ్ళ జీవుల పొడుగుంటున్న విషయం తెలుసు వాళ్ళు ముందే పోగొట్టుకున్న విషయం తెలుసు అటువంటి పోలీస్ పై పై పోలీస్ ఇటు పై పై పోలీస్ అంటే మీరు కొట్టుకోరమే శ్రోజిస్తారు ఎవరు కొట్టురని చెప్పి అంటే ఎప్పుడే తెప్పిస్తారు పోలీసులకు తెలుసా తెలవదా అధికారులకు తెలుసా తెలవదా మీడియా రిస్క్ పడుతున్నారు బీజేపీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అని చెప్పి వాళ్ళు పోగొట్టిన విషయాన్ని వాళ్ళ ప్రకారం గ్యాదరింగ్ అయిన విషయాన్ని చూపడుతున్నారు మీడియాలో అన్నప్పుడు ఏం చేయాలి పోలీస్ ఏం చేయాలి
వాళ్ళని సంపాదిస్తారా, వార్నింగ్ ఇస్తారా, అరెస్ట్ చేస్తారా? రాను తెలుసు మీకు, పచ్చేతున్నది కోరుకుంటున్న విషయం తెలుసు, మీరు రైతుల వస్తున్న విషయం తెలుసు, అలా పేద రైతులు మాకు కడుతున్న విషయం తెలుసు, రాళ్ళు రైతుల కానీ దెబ్బతింటే అని తెలుసు, రైతుల మీద కొనుగోలు పడతాయని తెలుసు, అన్నీ తెలుసు. కూడా రైతులేదో మోడీయా, రైతులకు దెబ్బలు అంతే మళ్ళీ బీజేపీ దెబ్బలు కొట్టిందని, ఈ బీజేపీ దెబ్బతని చెప్పి చిత్రీకరించే ప్రశ్న. రైతులకు దెబ్బ తగ్గిన భయం బాధ లేదు వాళ్ళకి, టీఆర్ఎస్ పోలీసులకు, రైతులను కొట్టాలి. కానీ ఈ విధమైన పద్ధతి మంచిది, ఈ పద్ధతి మంచిది, అలాగే రైతాంగం ఆలోచించుకోవాలి. మిమ్మల్ని చేతి కొంటాను, మీకు సహకరించే షాపులను సీజన్ చేతి కొంటానటువంటి కలెక్టర్ తీసుకొచ్చి వాళ్ళ వరేస్తే ఉరే, వరేస్తే ఉరే అని చెప్పి అన్న ముఖ్యమంత్రి ఆయన చెప్పిన సీజన్. ఒకటి దయచేసి ఆలోచించండి, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్య దేశం అనేది ఏ పార్టీకైనా, ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక ప్రశ్నించకుంటే, వానాకాలం పంట గురించి భారతీయ జనతా పార్టీ కనుక ప్రశ్నించకుంటే, ఇప్పటికీ ఇంకా కూడా కొనుగోలు ఈ శాతం కూడా స్టార్ట్ అయ్యి కావు, ఇప్పుడు స్టార్ట్ అయ్యి కావు. ఇలా 6500 ఐకేపీ సెంటర్స్ ఎన్ని సెంటర్లు ప్రారంభించారు మీరు? 2% 5% కూడా లేదు, 5% కూడా లేదు. మన అగ్రిమెంట్ 40 లక్షల మీటర్ అగ్రిమెంట్ జరిగినా కూడా కొనడానికి ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. నువ్వు తెలియస్తాంటే భయపడక్కర్లేదు, మళ్ళా నువ్వు రాళ్ళదాడి చేస్తాంటే రాళ్ళ తీసుకుంటా, మీద పక్క ఇచ్చుకుంటావు రైతు. కనీసం రైతులు ఒకటి ఐక్యత వస్తుంది దీని ద్వారా. అరే భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. తెలుసుకో, అన్ని ఇంటర్నేషనల్ తెప్పించుకో, కిందికి కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకో, రైతాంగం ఏమనుకుంటుంది అది తెప్పించుకోవడం వల్లనే దృష్టి మళ్ళిస్తాడు. రైతుల మీద కొనుగోలు కొట్టిస్తాడు, మాటలు మాట్లాడుతున్న రైతుల మీద కొనుగోలు కొట్టిస్తాడు, రాలేస్తాడు. 8 వాహనాలు పరిశ్రమండి, 8 వాహనాలు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఇవాళ కార్యకర్త చాలా మంది చూడాలి వస్తున్నారు, ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, దాడి చేస్తానని వ్యక్తులు స్వేచ్ఛ ఇచ్చారు, అడ్డలు పెట్టుకుంటే అడ్డాలు పోతున్నాం, ఆటకే పోతాం. ఇక మా కార్యకర్త చూడడానికి వచ్చిన కార్యకర్తలు ఇక్కడికైనా అరెస్ట్ చేస్తున్నారు. రా, నువ్వు పోలీస్ బందోబస్తుని దాడులు చేస్తున్నావు, పోలీసుల సమక్షంలో పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నావు. చూడడానికి వచ్చేటువంటి కార్యకర్తలు నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నావు. ఇది ప్రీతనం అని ధైర్యమైంది. ఒక ముఖ్యమంత్రి అయ్యేలా శాంతిభద్ర సమస్య సృష్టిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్ర ఎట్లుంటాయ్యాలి? మేమైతే భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో రైతుల కోసం వానాకాలం పంట కొనే వరకు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, నువ్వు ఏదో దృష్టి మళ్ళించి దారి మళ్ళించి లేని సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే పక్క రైతులు గుణపాఠం చెప్తున్న విషయాన్ని గుర్తుంచుకో. ఇవాళ వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. బియ్యం 40 లక్షల మెట్రిక్ టన్ బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగిందా లేదా? ఎప్పుడు డేటు? 31/8/2021 వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్ను బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. నీకు మా సమస్య ఎక్కడ వచ్చింది? వానాకాలం పంట కొనడానికి సమస్య ఎక్కడ వచ్చింది? ఇవాళ నీకంటే ముందు రిక్రూట్మెంట్లో ఈ రాష్ట్రంలో ఉంటున్న కేంద్రం అప్పుడు గుర్తుంచుకోవాలి. కానీ పంట వేయడంలో నీకంటే 8 రాష్ట్రాలు ముందున్నాయి. మరి 8 రాష్ట్రాల్లో లేని సమస్య, 8 రాష్ట్రాల్లో లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్తాడు. నీకంటే ముందు 8 రాష్ట్రాలు ఉన్నాయి,
అక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. అతను చేసేదండి, అన్ని పంటలు మేమే కొంటున్నాం, మక్కలు మేమే కొంటున్నాం, కందులు మేమే కొంటున్నాం, పత్తి మేమే కొంటున్నాం, పెసర్లు మేమే కొంటున్నాం, ధాన్యం మేమే కొంటున్నాం. నువ్వు చేసేదండి మా జవాబు, దానికి 2% కమిషన్ ముడిస్తున్నావు. మన రైతులు వేధిస్తున్నావు. బస్తాకు మేము ప్రతి బస్తాకు కూడా 70 రూపాయలు ఇస్తున్నాం, సుతీర్థాడుకు 13 రూపాయలు ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్కు 41 రూపాయలు ఇస్తున్నాం, హమాలయ ఛార్జ్ 9 రూపాయలు ఇస్తున్నాం, 9 రూపాయలు 13 రూపాయలు. దసరా లేదు సార్, దీపావళి లేదన్నా, పడిగాపులు కాస్తున్నాం మీద, రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చుంటున్నాం మేము. రాజధానిగా పోవాలనక, వర్షం పడ్డా అన్నే కూర్చుంటున్నాం, వర్షం పడుతుంది కావచ్చు అని చెప్పి. గుడిగేరి కేంద్రాలు ఇబ్బంది పడుతున్నాం, దసరా కంటే 10-11 ముందు నుంచి ఇబ్బంది పడుతున్నాం మేము. మా పిల్లలు ఎక్కడో, మా కుటుంబం ఎక్కడో, మేము ఎక్కడో అని చెప్పి అర్థం కాని పరిస్థితుంది. దాదాపు నెల కనెక్ట్ బాధపడుతున్నారు. ఇంకా కొంతమంది చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ మేము వస్తున్నాం కాబట్టి కంటబెట్టు స్టార్ట్ చేసినారు. మేము వస్తున్నాం తెలిసే సంతోషపడుకుంటున్నారు రైతులు. అబ్బా ఏదైతే మొత్తం అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన కొడుకరికి అయితే వస్తున్నారు, దానికైనా భయపడేలా స్టార్ట్ చేసినారు. మన రైతులు మాట్లాడుతుంటే, రైతులు వచ్చి బాధ చెప్పుకుంటుంటే కనీసం మన పేద ప్రజలను చూడకుండా కోడుగుడ్డు విసురితే, రాళ్ళు విసురితే వాళ్ళ పరిస్థితి ఏంది? దీనికి ప్రధాన సూత్రధారి రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో రాష్ట్ర ముఖ్యమంత్రి బరిదగించి దాడులు చేస్తాం, 6 ముక్కలు నడతాం, నా కొడుక నీ కొడుక అని చెప్పి అంటే రైతుల గురించి మాట్లాడితే, రైతుల ఇబ్బందులు పరిశీలిస్తే నువ్వు తలని నడుతు. వానాకాలం పంట కొనండి, వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది, టీవీలలో బ్రేకింగ్ వస్తున్నది, రైతులు ఇబ్బంది పడుతున్నది. వానాకాలం పంట రోడ్ల మీద ఉన్నది, ఇళ్లలో ఉన్నది, కళ్ళాలో ఉన్నది, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది, కొనండి అని పరిస్థితి నా కొడుక నీ కొడుక అంటాం. రైతుల ఇబ్బందులు పరిష్కరించాలంటే అడ్డుకుంటాం అంటాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతాం మేమే, మాకెందుకు ఇబ్బంది? నువ్వు ఫామ్ హౌస్లో సరిదిద్దుతావా, ప్రగతి భవన్ పరిమితి గడికి పరిమితమైనా, నువ్వు బయటికి రావు. న్యూ ఇయర్ సభని మేం చేస్తున్నాం, కనీసం నేను దృష్టి తీసుకోవడానికి సమస్యలు పరిష్కారం చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోతున్నాం. మేము పోతా అంటారు, నువ్వే ధర్నా చౌక తెస్తావు, ధర్నా చౌకలో ధర్నా అయ్యేవాడి. సమస్య కారణం నువ్వే, సమస్య పరిష్కరించింది నువ్వే, సమస్య పరిష్కరించాలన్న ఆలోచన లేదు నీకే, మళ్ళీ నువ్వే ధర్నా ఇస్తావు. రైతుల కోసం ప్రశ్నించేద్దాం మేము, ఫ్రీ యూరియా ఇస్తాను ఎందుకు ఇస్తావు అని ప్రశ్నించేద్దాం మేము. వానాకాలం పంట కొంటలు ఎందుకు కొంటలో ప్రశ్నించేద్దాం మేము. అలా ఫసల్ బీమా యోజనను అమలు చేస్తలేవు ఎందుకు చేస్తలో అమలు చేయమని ప్రశ్నించేద్దాం మేము. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, బోనస్ ఇవ్వండి. 7 సంవత్సరాలు ఒక్కసారి బోనస్ ఇవ్వండి, ఒకసారి సన్న బొడ్లు అన్నావు, మోసం చేసావు. నీ మాట వల్ల నష్టపోయిన యొక్క రైతు కుటుంబాన్ని అనుకున్నావు. ఒకసారి పత్తి చేయమన్నావు, ఒకసారి పత్తి అయితే అంటావు, ఒకసారి మక్కలు ఇంటే కొట్టా అంటావు, ఒకసారి కొడా అంటావు. అసలు నీ ఫామ్ హౌస్ లో ఈసారి ఏ పంట ఇష్టం రాసుకుంటున్నావు అని చెప్పాలి. పోయినసారి సన్న పొట్టే ఉన్నావు, నువ్వు తొట్టు వేసుకుంటావు. నువ్వు పచ్చని కొట్టగా ఇస్తాను ఇబ్బంది లేదు, కానీ ఏం చేయాలి? నీ స్థలంలో మాత్రం సాయం టెస్ట్ చేసుకుంటావు. బాబా ఇచ్చిన కలెక్టర్ ఇచ్చారు కదా బాబా, ఈయన ఫామ్ హౌస్ పోయి టెస్ట్ చేసి కలెక్టర్కి వెళ్ళి ఎమ్మెల్సీ. ఇంత ఘోరం అండి ఇది, ఇంత ఘోరం అండి ఇది. రైతులను బిడ్డా మీరు వరేస్తే జైలుకి పంపుతారాడు, మీకు విత్తనాలు ఇచ్చే షాపులు సిచ్చేసి జైలుకి పంపుతారాడు. రైతులను ఇబ్బంది పెడతా, రైతులను రైతులకు సహకరించే షాపులను సీజ్ చేసి జైలుకి పంపుతానంటే, ఇప్పుడు కలెక్టర్ ఇసుకపోయి ఎమ్మెల్సీ చేస్తుండే, కాళ్ళు మొక్కిన కలెక్టర్ని ఎమ్మెల్సీ చేస్తుండే,
అంటే ఏం సంకేతం చెప్పిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి? బిడ్డ మీరు రైతులను వేధించండి, పేదలను వేధించండి, నేను ఆడినట్టు ఆడి ఆడిపిస్తాను, ఆడండి. మీరు ఎమ్మెల్సీ చేస్తా, ఎంపీలు చేస్తా, మంత్రులు చేస్తా, ఎమ్మెల్యేలు చేస్తా అని చెప్పి పరోక్షంగా కలెక్టర్లను, ఎస్పీలను, సిపిలను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తాడు. రైతులు ఇబ్బంది పెట్టడం కలెక్టర్కి అలా ఎమ్మెల్సీ ఇచ్చినట్టే రైతుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చిత్తశుద్ధితో దీని ద్వారా బహిర్గతమవుతుంది. అందుకే గడబడి కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ కూడా రైతులను జైలు పంపుతానాలే, రైతులకు సహకరించే వ్యక్తులను జైలు పంపుతానాలే, రాళ్లతో కొట్టుకోనాలే. మీరు కొట్టుకోండి, కొట్టండి, లేకుంటే బెదిరించండి, ఎవరు కొట్టుకుంటే మీరే బెదిరించండి. మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తా, ఎంపీలు చేస్తా, మినిస్టర్లు చేస్తా. కొంతమంది కలెక్టర్లకు సేవా చెప్పడంతో ఉండాలన్నా ఆడ చుట్ట తప్పు రాయకర్ రావాల్సిందే, వాళ్ళు ఎమ్మెల్యే ఇవ్వాల్సిందే. ఇక్కడ రాసిన ధరకు కూడా 1900 రూపాయలు ఇస్తున్నాం. బిల్డింగ్ చేస్తే 10 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు ఏముండే 7 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం ఎంఎస్పి ఎంత? 1310 రూపాయలు. మోడీ గారు ఏమన్నారు? రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు. 7 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఎంఎస్పి ఎంత? 1310 రూపాయలు. ఈ రోజు ఎంత? 1960 రూపాయలు. మా లక్ష్యం 2022 వరకు 80% రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నటువంటి స్పష్టం చేస్తామో, దాన్ని అమలు చేసి తీస్తాం. అయినప్పుడు కూడా ఎంఎస్పి ప్రకారం వేడిస్తలేరు. తాలు పేరుతోంది, తేమ పేరుతోంది, కాంటా పేరుతోంది. ఈ ప్లాన్ ప్రకారము రైతులను వెంటనే కొనుగోలు ప్రారంభిస్తే వాళ్ళు వెంటనే కరెక్ట్ కాంటా చూస్తారు, వాళ్ళు అడ్డుకుంటారు, ప్రశ్నిస్తారు. కాబట్టి లేట్ ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బంది పెట్టాలని సతాయించాలి. సతాయించి సతాయించి రైతులు పోయించాలి, విసిగెత్తిపోయి ఎంతగా తీసుకోండి సార్ అని చేసుకోవాలి. పోయినసారి ఏమైంది? రైతుల అకౌంట్లో డబ్బులు పడేవారు కూడా అసలు ఎంత కొత్త విధించో తెలియదు. రైతుల అకౌంట్లో డబ్బులు పడేవారు కూడా ఎంత కొత్త విధించలేదు. ఈసారి అదే ప్లాన్, సతాయించి సతాయించి. లాస్ట్కు ఏ రకంగా డిస్కషన్ పంట మళ్ళీ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ప్లాన్ ప్రకారము ఇలా కొనే ప్రయత్నం చేస్తలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. అగ్రిమెంట్ అయినాక ఎందుకుంటారు? ఈయన అడిగిన ఇంకేమని వెళ్ళినా రైతులు ఎవ్వరు కూడా కొనుగోలు కేంద్రానికి రావద్దు. మీరు పండించిన పంట కొనాలంటే కల్లాల దగ్గరికి మేమే ట్రాక్టర్లో ఉంటా, అక్కడనే కాంటేస్తా. పంట కొన్న తర్వాత 48 గంటల లోపల అమౌంట్ ఇస్తాను. ఇలా పక్క రాష్ట్రాలు పడుతుంది 48 గంటల అమౌంట్ పడుతున్నారు. ఇది అమౌంట్ పడేది గ్యారంటీ లేదు. మనం చేసింది రైతులకు చేసింది, రైతుల గురించి ప్రశ్నించాలా లేదా మేము?